హే గాయ్స్ ఎలా ఉన్నారు? సో నేనైతే సూపర్ గా ఉన్నా. అండ్ ఇంక ఈరోజు వీడియోలోకి వస్తే మీకు ఇప్పుడు ఒక సూపర్ ట్రిక్ అయితే చెప్పబోతున్నా. సో ఈ ట్రిక్ దేని గురించి అంటే, మన మొబైల్ డైల్ ప్యాడ్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన అనమాట. సో ఇది ఏంటంటే, ఒక నిమిషం ఆగండి, నేను మీకు డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, అంతా ప్లెయిన్ గా అయితే కనిపిస్తుంది కదా, వైట్ కలర్ గా. అండ్ ఈ కీస్ అంటే నెంబర్ స్టైల్స్ అంతా నార్మల్ గా అయితే ఉంది కదా. ఇక్కడ మీరు వేరే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, పక్కన ఇంకొక క్లిప్ అయితే చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ పిక్స్ కానీ లేదంటే వీడియోస్ కానీ అండ్ ఈ కీ స్టైల్స్ కానీ ఇవన్నీ అయితే మార్చుకోవచ్చు అనమాట, యానిమేట్ కింద అది. సో సూపర్ ఉంది కదా ఈ ట్రిక్ అయితే. సో ఇది ఎలా చేయాలని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈరోజు వీడియో ఎంత వరకు అయితే చూడండి. అండ్ చూసిందా మీకు వీడియో నచ్చితే లైక్ చేసేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా సోదాపేసి మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ భయ్య, మీరు ఈ ట్రిక్ యూస్ చేయాలంటే మీకు ఒక యాప్ అయితే కావాలి. సో ఈ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. సో అక్కడ డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళేసి మై ఫోటో ఫోన్ డైలర్ అని చెప్పి సెర్చ్ చేసిన సరే ఈ యాప్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దీన్ని అయితే ఇన్స్టాల్ చేయండి. అండ్ ఇంక ఈ యాప్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ యాప్ని ఓపెన్ చేయగానే మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఒక 5 పర్మిషన్స్ అయితే. సో 5 పర్మిషన్స్ అయితే ఇచ్చేసండి. సో నేను కూడా ఇచ్చేసి మిమ్మల్ని నెక్స్ట్ స్క్రీన్లో అయితే కలుస్తాను. అండ్ ఓకే, నేను ఇంకా పర్మిషన్స్ అన్ని అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ బ్యాక్ బటన్ నొక్కగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ డైలర్ అని చెప్పేసి ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు హైలైట్ అయితే చూపిస్తుంది కదా ఒక కలర్ సింబల్లో, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట, బ్యాక్గ్రౌండ్ కీప్యాడ్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మీద అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా ఒక టిక్టాక్ వీడియోస్ లాంటివి ఉంటాయి కదా, సో అలాంటి వీడియోస్ అండ్ ఇమేజెస్ అయితే బోల్డ్ అని చూపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏదో ఒకటి కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, లేదు మీరు మీ ఓన్ది ఇమేజెస్ కానీ లేదు పెట్టుకుంటారంటే ఇక్కడ పిక్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మీ ఒక ఓన్ ఇమేజ్ ఆర్ వీడియో అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఓకే, అయితే నేను మీకు ఇప్పుడు డెమో అనేది చూపించాను కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన వీడియోస్లో ఒక వీడియో అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోని అయితే. సో దీని అయితే ఇక్కడ అప్లై మేము క్లిక్ చేయగానే చూడండి, మొత్తం డైలర్ ప్యాడ్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. సో ఓకే, డైలర్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయింది, బట్ ఈ యొక్క కీస్ అనేవి కొద్దిగా హైలైట్ అవ్వట్లేదు కదా. సో మీరు వీటిని హైలైట్ చేయడం జస్ట్ దీని మేము క్లిక్ చేయగానే చూడండి, కీప్యాడ్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ కీప్యాడ్స్ అయితే ఉంటాయి అన్నమాట, అదే ఈ యొక్క నెంబర్స్ అనేవి. సో వీటిలో మీరు ఏదో ఒకటి మీకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు నచ్చిన సెలెక్ట్ చేసిన తర్వాత జస్ట్ బ్యాక్ అయితే వచ్చేసాయని చూడండి. సో కలర్స్ కూడా అయితే చేంజ్ అవుతాయి అన్నమాట ఈ విధంగా. అండ్ ఇప్పుడు మీరు మీ మొబైల్లో హోమ్ స్క్రీన్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి, 2 యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి నార్మల్ మీ మొబైల్లో ఫస్ట్ నుంచి ఉన్న కాల్ యాప్ అయితే చూపిస్తుంది, అండ్ ఇంకోటి ఇప్పుడు కాల్ ఫోన్ అనేది మనం ఇన్స్టాల్ చేసాం కదా ఈ యాప్ని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నేను మీకు మినిమైజ్ ఉన్న యాప్స్ అని అయితే తీసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మన యాప్ అయితే ఓపెన్ చేస్తాను. అండ్ ఒక నిమిషం ఆగండి, మీ మొబైల్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక యాప్ అయితే ఉంది కదా, సో దీన్ని మీరు హైడ్ చేసేది లేదంటే అన్ఇన్స్టాల్ అయినా చేసేయండి పర్లేదు. సో ఇప్పుడు ఈ యాప్ని అయితే ఓపెన్ చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, సో ఈ యాప్ అయితే డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు కాల్స్ చేసుకోవచ్చు, ఒకరి కాల్ లాగ్స్ కానీ కాంటాక్ట్స్ అన్నీ అయితే ఇక్కడ చూపిస్తున్నాయి చూడండి. సో ఓకే, ఇంకా ఈ యాప్ని అయితే ఈ విధంగా అయితే యూస్ చేసుకోండి. సో భయ్య, ఈ విధంగా మీరు మీ మొబైల్ ఒక డైలర్ ప్యాడ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకే, మీకు ఈ ట్రిక్ నచ్చింది అనుకున్నా, సో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ కొద్దిగా షేర్ అయితే చేయండి. సో అలా షేర్ చేయడం వల్ల మనకు కొద్దిగా వ్యూస్ అయితే పెరుగుతాయి. అండ్ ఈ వీడియో కానీ ఏదైనా కామెంట్ చేయండి, లైక్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏదైనా కొద్దిగా కామెంట్ చేస్తే మనకి తెలుస్తుంది కదా. సో ఇంకా నేను ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలనేది. సో అందుకని కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు అదే, కింద నిరుపుకల్లలో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.